టీడీపీకి చెక్ పెట్టే విధంగా ఒక అద్భుతమైన వ్యూహంతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుంది ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే వద్దన్నారో సిబిఐ విచారణ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే సిబిఐ విచారణ కావాలని కోరడం ప్రతి విషయంలోనూ సో దానికి కూడా వైసీపీ ప్రభుత్వం అంగీకరించి విభిన్న రీతిలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో ఆ సిబిఐ విచారణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడు అంటే ఒక్క వాళ్ళు కోరుతున్న విషయాల్లోనే కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో కూడా అంటే అమరావతి భూములకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి అలాగే తాజాగా ఫైబర్ గ్రిడ్లో అవినీతి జరిగింది అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాని మీద కానివ్వండి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి అనేది ఇవన్నట్ల మీదే ఇప్పుడు కొత్తగా ముందుకు వెళ్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంతో ఊహించని షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అవినీతిని అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరుని పార్లమెంటు సాక్షిగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లే వ్యూహం అయితే సిద్ధం చేశారు వైసీపీ ఎంపీలు అలాగే రాజధాని అమరావతి విషయంలో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చడానికి కూడా విచారణకు పార్లమెంట్లో పట్టుబట్టే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది ఇన్సైడర్ ట్రేడింగ్ మొదలుకొని వాళ్ళకి కావాల్సిన వారికి లబ్ధి చేకూరేలాగా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారి హయాంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు ఎంపీలు అలాగే మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అధ్యయనంలో కూడా ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఆ నివేదికను కూడా పార్లమెంటులో బయటపెట్టబోతున్నారు రాజధాని ప్రకటనకు ముందే రాజధాని ఎక్కడ ఉంటుంది అనే సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు లీక్ చేసి తమకు సంబంధించిన వారికి తక్కువ ధరకు భూములు కొనిపించారు అనేది కొందరు టీడీపీ నేతలైతే ఏమంటారుంటే ల లంక భూములు పౌరంబ భూములు ఈ ప్రభుత్వ భూములను తమవిగా చూపించేసి ప్లాట్లు పొందేశారు రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసేశారు అనే విషయాలన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘంలో బయటపడ్డాయంట వీటినే పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి సిబిఐ విచారణ కోరే ప్రయత్నం అనమాట అలాగే ఈ ఫైబర్ గిడ్ వ్యవహారంలో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేసిన అవినీతి ఏదైతే ఉందో అక్రమాలు ఏవైతే ఉన్నో అవన్నీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ ఎంపీలు చేస్తున్నారు అంటే కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడింది అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఈ వ్యవహారం తేల్చేసింది అనేది దీనిపై కూడా సిబిఐ విచారణ చేసేందుకు పార్లమెంట్లో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే వైసీపీ ఎంపీలు మొదలుపెట్టారు మరి ఇప్పుడు నిజంగా ఇది పార్లమెంట్లో ప్రభుత్వం గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అవినీతి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో వైసీపీ ఎంపీల ప్రయత్నం దానికి ఎటువంటి స్పందన వస్తుంది అదే గనుక నిజమని జరిగి నిరూపణ అయితే ఒకవేళ నిజంగా సిబిఐ ఎంక్వైరీ గనుక వేస్తే కేంద్ర ప్రభుత్వం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే ఆలోచనలో ఉక్కిరి అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి